हाय हेलो नमस्कार वेलकम बैक टू मन चैनल कल्पना अंबटी नेनु सारी पिन्स एला रैप चेयालो चूपिस्तानो ईजी मेथड लो अंडी चाला ईजी गा अयेलागा नेनु चूपिस्तानो इला मीरु इंट्लो कूडा ई सारी पिन्स मीरु तयार चेसुकोवच्चु अंडी నాకు ఈ శారీ పిన్స్ ఆర్డర్ వచ్చాయి. సో నేను ఇవి ఎలా వేయాలో డిజైన్స్ కూడా నేను చూపిస్తాను. ముందుగా ఇలా ఇదిని ఎలా ర్యాప్ చేయాలో నేను చూపిస్తాను. చాలా ఈజీ అండి. దీనికి కావాల్సినవి థ్రెడ్స్ అండి, సిల్క్ థ్రెడ్. నేను ఈ సిల్క్ థ్రెడ్ 20 లైన్స్ తీసుకున్నాను. ఇలా కౌంట్ చేస్తే ఇది 20 లైన్స్ ఉన్నాయి. ఇది మనం తీసుకునేటప్పుడు చాలా సన్నగా తీసుకోవాలండి, లావు తీసుకోకూడదు, చాలా సన్నగా తీసుకోవాలి. ఇలా 20 లైన్స్. అలాగే వచ్చి గ్లూ అండి, అలాగే నీడిల్, బిగ్ సైజ్ నీడిల్ అండి. ఇంతేనండి, చాలా ఈజీగానే ఉంటుంది. దీనికి మీకు డిజైన్ చేసుకోవడానికి మీ ఇష్టం అండి, ఏదైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దాన్ని ఎలా ర్యాప్ చేయాలో చూపిస్తాను ఈజీగా. ముందుగా ఇలా తీసుకొని ఇక్కడ గమ్ పెట్టుకోవాలి. ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుందాం. చివరికి పెట్టుకోవాలి. ముందుగా మనం ఇలా తీసే సైడ్ మనం పెట్టుకుందాము. ఇలాగా చూసారా, ఇలా ఇంతే. ఇలా ఈ షేప్లో మనం క్రాస్గా పెట్టుకోవాలి. స్టార్టింగ్ క్రాస్ ఇలా మొత్తం గమ్తో ఇలా పెట్టేసుకొని దీన్ని ఇట్లా చివరిగా కట్ చేసుకోవాలి. మనం ఇది తీసే వైపు ఉంటుంది కదా, ఇలా ఇలా మనం దీనికి లోపల కూడా టచ్ చేసుకోవద్దు. ఇలాగా క్రాస్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇలాగా పిన్ తీసే దగ్గర కొంచెం ఇలా గ్లూ పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి పైకి లోపలికి వెళ్ళకుండా ఇక్కడ పెట్టుకొని ఇలా మళ్ళీ ఇలా గ్లూ పెట్టుకొని ఇలా అనుకోవాలి. చూసారా, సింపుల్ అండి. ఇలా ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే విధంగా
ఇలా త్రీ స్టెప్స్ త్రీ టైమ్స్ వేసుకోవాలి, సరిపోతుందండి. త్రీ టైమ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే ఇటు సైడ్ కూడా వేసుకుందాము. చూసారా, ఇలా ఇటు సైడ్ ఇలా ముందుగా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా మనం తీసే వైపు ఉంది కదా, ఇలాగా ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇటు సైడ్ ఇలాగా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ ఈ పిన్ నుంచి ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా నీడిల్ పెట్టుకొని దారం ఎక్కించుకొని ఉంచుకోవాలి. మనకు ఈ దారం పొడవు వచ్చేసి 20 ఇంచెస్ సరిపోతుంది అండి. 20 ఇంచెస్ పొడవు తీసుకోండి. కరెక్ట్గా ఒకటే తీసుకోవాలండి, దీంట్లో జాయింట్స్ అనేటివి ఉండకూడదు, మొత్తం ఇలాగే ఉండాలి. సో 20 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఇలా చేసే ముందు ఇక్కడ కొంచెం మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలాగా ఇలా చేసి ఇలా మనం స్టిక్ చేసుకోవాలి, అప్పుడు మనకు ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పిన్ మనం తీయకుండా అలాగే ఉంచేసేయాలి, తీయకూడదండి. ఇలా కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కొంచెం గ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ కొంచెం గ్లూ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఒకసారి ఇలా స్టిక్ చేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది, మనకు దారం అనేది లూజ్ అవ్వదన్నమాట. ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చేసి కొంచెం గ్లూ ఇలా దారాలు స్ట్రైట్గా అనుకోవాలి. ఇలా మళ్ళీ సేమ్ ఇలా
చూసారా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలా నీట్గా వచ్చేస్తుంది. మన చేయికి కూడా గమ్ లేకుండా చూసుకోవాలి, అప్పుడే మనకు అతుక్కోకుండా ఉంటుంది. చాలా ఈజీ అండి. ఇలా మనం ఇప్పుడు తీసేటప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారా వ్యూ ఇలా. ఇప్పుడు మనం దీనిపైన మీకు ఇష్టమున్న డిజైన్ మీరు వేసుకోవచ్చు. కుందన్స్తో కానీ, బాల్ చైన్, స్టోన్ చైన్తో, అలాగా మీరు దేంతోనైనా వేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు వేస్తానండి.